తమ్ముడు బాగానారా? బాగా అన్నా. ఏ తమ్ముడు మొబైల్ లోపల పెట్టినావు? ఏ వాట్సాప్ స్టేటస్ వస్తానని చూడండి. నా కూడా చెప్పి అన్నది కాబట్టి అని ఏంట్రా అన్నా? నేను బోత్ ఫీలింగ్స్ చూస్తున్నాను. ఏం తమ్ముడు ఏం మాట్లాడుతున్నారా అన్నా? నేను ఇప్పటి నుంచి అన్నా ఇప్పటి నుంచి చూస్తున్నా, మానేయాలి అనుకుంటున్నా కానీ మానేయలేకపోతున్నా అన్నా. వాము, నువ్వేంట్రా ఇలా చూడేంద్రా తమ్ముడు? అన్న నేనుగా అన్న మన ఊళ్ళో చాలా మంది ఉన్నారు కానీ ఇలాంటి విషయాలు ఎవరు చెప్తారన్నా? తల్లిదండ్రులు చెప్పగలుగుతామా? ఫ్రెండ్స్కి చెప్పగలుగుతామా? వాళ్ళు నవ్వుతారు అన్న. అవును తమ్ముడు, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ మనం ఏం తమ్ముడు, మనం దేవుణ్ణి ఎంత బాగుంటాం తమ్ముడు, ఎంత బాగా మాట్లాడుకుంటాం. ఎప్పటి నుంచి తమ్ముడు ఈ అలవాట్లన్నీ? చాలా సంవత్సరాలు తమ్ముడు. వద్దురా, ఇవన్నీ వద్దురా. మరి ఇలాంటి వ్యసనాల నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఉంది తమ్ముడు మార్గం, ప్రతిదానికి మార్గం తమ్ముడు. నీకు ఇప్పుడు బాగా ఆకలి ఉంది అనుకో తమ్ముడు. విషయం తింటావా, ఆహారం తింటావా? ఆహారం తింటాను, విషయం తినాం కదా. అంతే కదా, అంత తింటాముడు. అటు చూడు, బాగా దాహం ఉందనుకో. ఇప్పుడు అది అవుతావు, ఇది అవుతావు తమ్ముడు. చెడ్డ వాటర్ కాబట్టి మంచి వాటర్ తాగుతావు. అంతే కదా, ఇంకా ఆ బ్రతుకు మంచిది కదా తమ్ముడు. దాని వల్ల కళ్ళు పాడైతుంది, సమయం వేస్ట్ అవుతుంది, జీవితంలో ఏం సాధించలేం తమ్ముడు. మరి దీనిలో తల్లి ఎలా బయటికి రావాలన్నా? ఇప్పుడు అడిగినా తమ్ముడు మంచి ప్రశ్న. ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనిషి రూపంలో ఇక్కడ పుట్టాడు తమ్ముడు. మనిషిలా బ్రతికాడు, ప్రతి పాపం నుంచి ఆయన పవిత్రునిగా బ్రతికాడు తమ్ముడు. అంతే కదా తమ్ముడు, బైబిల్లో యూసేఫ్ ఉన్నాడు నీకు తెలుసు కదా. ఆయన కూడా ఒక స్త్రీని డైరెక్ట్ గా రమ్మని పిలిచినా కూడా పోలే తమ్ముడు. అలాంటి వాళ్ళు మనకందరికి మాదిరిగా ఉన్నారు తమ్ముడు. అంతేగా తమ్ముడు, కీర్తన గ్రంథము 119:37 వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పుము అంటాడు. వ్యర్థాన్ని చూడడం వల్ల నా కళ్ళు కూడా కళ్ళు కనబడుతుంది, నా సైడ్ పెరిగిపోతుంది తమ్ముడు. ఎందుకనంటే మనం మంచి పనులు చేస్తేనే ఈ రోజు ఫలితం రావడం తక్కువ తమ్ముడు. అలాంటిది చెడ్డ పనులు చేసి బాగుపడ్డవాడు ఎవరున్నారు తమ్ముడు? ఇంకొకటి, 2 తిమోతి రాసిన ప్రతిగా 2:22 కూడా దేవుడు ఏమంటాడు సార్? మీ ఎవరైనా నుంచి పారిపోవాలంటాడు. కోరికలు అందరికీ వస్తాయి తమ్ముడు, కానీ వాటిని అనుసుకొని పవిత్రంగా బ్రతుకుతేనే భవిష్యత్తు బాగుంటుంది. మనం ఏదైనా సాధించవచ్చు, నీతిగా బ్రతకాలి తమ్ముడు. లేకపోతే ఎంత టైం వేస్ట్, ఎంత ఎనర్జీ వేస్ట్. అవునన్నా, ఇప్పుడు వర్క్ చేసుకునేది ఇప్పుడు ఖాళీ ఉన్నాననే టైం వేస్ట్ అయిపోతుంది. అంతే కదా, ఈలోపు ఈ చెట్టు మొత్తం నరికేసేవాడు కదా తమ్ముడు. చెట్టు అందరూ నరికేసి పక్కేసి అది. కాబట్టి ఇక నుంచైనా తమ్ముడు సమస్తము సాధ్యమే, మన దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. అంతేగా తమ్ముడు. ఇంకొకటి, ఈరోజు ఏమేమి పనులు చేయాలని పొద్దున్న లేవంగానే ఒక ప్రణాళిక వేసుకోవాలి. బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, అలాగైనా కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఒక బుక్ చదువుకోవాలి, పనిలో బిజీగా ఉండాలి తమ్ముడు. అప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా ఇలాంటి కోరికల నుంచి బయటకు వస్తాం. చాలా థ్యాంక్స్ అన్న, ఈ రోజు నుంచి మీరు చెప్పినట్టే దేవుళ్ళ మంచిగా ఉండి ప్రతి రోజు ప్రణాళిక పెట్టుకుంటాను. వెరీ గుడ్ తమ్ముడు, చాలా సంతోషం అమ్మా. నీతో పాటు నీ ఫ్రెండ్స్ అందరిని కూడా? అవునన్నా, వాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళు కూడా వాళ్ళ ఏమైనా చిక్కుకున్నారన్న. ఓకే అమ్మా, దేవుడు సాయం చేస్తాడు. ఓకే బామ్మా, టేక్ కేర్ అన్న, బాయ్ అన్న.